ఫ్యాక్ట్ నెంబర్ 1. సూర్యుడి నుంచి ఏడో స్థానంలో ఉన్న ప్లానెట్ యురనస్. దీని డయామీటర్ వచ్చి 50,794 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్లానెట్కి మొత్తం 27 మూన్స్ ఉన్నాయి. ఈ ప్లానెట్ సూర్యుడి నుంచి 2.94 బిలియన్ కిలోమీటర్ దూరంలో ఉంది. యురనస్ ప్లానెట్ని మొట్టమొదటిసారిగా 1781లో విలియం హెర్సెల్ అనే యాస్ట్రోనమర్ కనుగొన్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2. యురనస్ ప్లానెట్ తనకు తాను తిరగడానికి 17 గంటలు పడుతుంది. అంటే ఈ ప్లానెట్ మీద ఒకరోజు 17 గంటలు ఉంటుంది. అలాగే సన్న చుట్టూ ఒక్కసారి తిరగడానికి 30,687 ఎర్త్ డేస్ పడుతుంది. అంటే ఈ ప్లానెట్ మీద ఒక్క సంవత్సరం 84 ఎర్త్ ఇయర్స్ ఉంటుంది. ఉదాహరణకి భూమి మీద 84 సంవత్సరాలు కంప్లీట్ అయితే యురనస్ ప్లానెట్ మీద 1 సంవత్సరం కంప్లీట్ అయినట్టు. ఫ్యాక్ట్ నెంబర్ 3. యురనస్ ప్లానెట్ సూర్యుడి నుంచి 1 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ఈ ప్లానెట్ మీద సరిగ్గా సన్లైట్ కూడా పడదు. అందుకే ఈ ప్లానెట్ మీద టెంపరేచర్స్ చాలా చల్లగా ఉంటాయి. నైట్ టైం టెంపరేచర్ చూస్తే -195 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అలాగే డే టైం టెంపరేచర్స్ కూడా -0 డిగ్రీ సెల్సియస్లోనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ప్లానెట్స్ ఒక విధంగా ఉంటే ఒక యురనస్ ప్లానెట్ మాత్రమే 97 డిగ్రీస్ సైడ్కి టిల్ట్ అయి ఉంటుంది. దీనికి కారణం బిలియన్ సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఈ ప్లానెట్ని ఢీ కొట్టడం వల్ల దీని నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఇలా సైడ్కి టిల్ట్ అయి ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ప్లానెట్ మీద ల్యాండ్ అంతా ఐసీ వాటర్తో నిండి ఉంటుంది. అంటే వాటర్ అంతా ఐస్ రూపంలో ఉంటుంది. అలాగే దీని అట్మాస్ఫియర్లో ఉండే అమోనియా అండ్ మిథేన్ ఐస్ క్రిస్టల్స్ వల్ల ఈ ప్లానెట్ చూడడానికి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. యురనస్కి మొత్తం 13 రింగ్స్ ఉన్నాయి. మిలియన్ సంవత్సరాల క్రితం యురనస్కి ఉండే మూన్స్ని యాస్ట్రాయిడ్స్ ఢీ కొట్టడం వల్ల ఆ మూన్స్ బ్రేక్ అయ్యి యురనస్ ప్లానెట్ చుట్టూ రింగ్స్లా ఏర్పడ్డాయి. అలాగే ఇంకా స్పేస్లో ఉండే డస్ట్ పార్టికల్స్ కూడా ఈ ప్లానెట్ చుట్టూ రింగ్స్లా ఏర్పడ్డాయి. ఈ ప్లానెట్కి దగ్గరగా ఉండే రింగ్స్ అన్నీ డార్క్గా ఉంటాయి. దూరంగా ఉన్న రింగ్స్ అన్నీ చాలా బ్రైట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన భూమి మీద వర్షం పడినట్టు యురనస్ మీద డైమండ్స్ పడతాయి. కానీ అసలు డైమండ్స్ ఎలా పడతాయి? యురనస్ ప్లానెట్ మీద ఎక్కువగా మెథేన్ ఉంటుంది. ఈ గ్యాస్ ఒక స్టాండర్డ్ టెంపరేచర్కి గురైనప్పుడు దాని ఫామ్ చేంజ్ చేసుకుని చిన్న కార్బన్ క్రిస్టల్గా మారి డైమండ్స్లా పడుతుంది. అలా ఈ ప్లానెట్ మీద డైమండ్స్ వర్షంలా పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పటివరకు యురనస్ ప్లానెట్కి దగ్గరగా వెళ్ళిన ఒకే ఒక్క స్పేస్ క్రాఫ్ట్ వాయిజర్ 2. ఈ స్పేస్ క్రాఫ్ట్ 81,000 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి యురనస్ ప్లానెట్ పిక్చర్స్ని అలాగే దానికి ఉన్న రింగ్స్ని మూన్స్ ఫొటోస్ని పంపింది. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.